హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. ఈరోజు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన సవ్యసాచి ఫలితంపై అక్కినేని ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కారణం, ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్తో చైతు ఇదివరకు చేయని ఒక సరికొత్త పాత్రలో కనిపించనుండగా, మాధవన్ మొదటిసారి తెలుగు తెరపై విలన్గా చేయడం మరో ఆకర్షణగా నిలుస్తోంది. తనతో పాటు కొడుకుల సినిమాల రషెస్, ఎడిటింగ్, ప్రమోషన్, ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించే నాగార్జున సవ్యసాచి గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపించలేదు. ఆ మధ్య శైలజారెడ్డి అల్లుడు ఫంక్షన్ లో సవ్యసాచి లైన్ మాత్రమే విన్నానని, అంతకు మించి తనకేమీ తెలియదని చెప్పి సబ్జెక్టు మీద ఎంత నమ్మకమో చెప్పకనే చెప్పాడు. దానికి తగ్గట్టే దీన్ని ప్రమోట్ చేసుకునే బాధ్యతను పూర్తిగా చైతు టీంకే వదిలేశాడు. అక్కినేని నాగార్జునకున్న కాన్ఫిడెన్స్ వల్లే ఈ రోజు వచ్చే రిజల్ట్ ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుందని ఫ్యాన్స్ భరోసాతో ఉన్నారు. నాగ చైతన్యకు సైతం ఈ సక్సెస్ చాలా కీలకం. ప్రేమం తర్వాత నాగ చైతన్య, దర్శకుడు చందూ ముండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో మూవీ సవ్యసాచి. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో సవ్యసాచిని తెరకెక్కించారు. ఇప్పటికే యుఎస్ తో పాటు వివిధ దేశాల్లో ఈ మూవీ ప్రీమియర్స్ పడ్డాయి. ఈ మూవీకి ఓవర్సీస్ లో కొన్ని చోట్ల మంచి టాక్ సొంతం చేసుకుంటే మరికొన్ని చోట్ల అబో యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాల్లో దర్శకుడు చందూ మొండేటి కథలోకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత రొటీన్ స్టోరీ ఉన్న ఇంటర్వెల్ బ్యాంగ్ తో కథ మరో మలుపు తిరగనుంది. ఈ మూవీలో నాగ చైతన్య యాక్షన్ హీరోగా తనదైన మేనరిజం తో చెలరేగిపోయాడు. చైతు, మాధవన్ మధ్య సన్నివేశాలు ఆసక్తి కలిగిస్తున్నాయని చెప్తున్నారు. కీరవాణి రీ రికార్డింగ్ స్పెషల్ అసెట్ అని చెప్తున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ గ్లామర్ షోకే పరిమితం అనే టాక్ వినిపిస్తోంది. రోడ్డు మీది లగాయిత్తు అనుకున్నంత రేంజ్ లో లేకపోయినా ఉన్నంతలో ఓకే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ఈ దీపావళికి నాగ చైతన్య సవ్యసాచితో హిట్ కొట్టినట్టే అని ఆడియన్స్ చెప్తున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.